అందరికీ మరణాత మరణాత మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యమును చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. లూకా సువార్త 23:33-34 వచనాలు చదువుకుందాం. వారు కపాలో మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు సిలువ సింహాసనం ఆసీనులై ఉండి సిలువనే ప్రసంగ పీఠముగా ఎంచుకొని మీరు అందించినటువంటి విలువైనటువంటి 7 ప్రాముఖ్యమైన మాటలు ఈ దినమున బిడ్డలతో పంచుకొనబోచుండగా తండ్రి, ఈ మంచి శుక్రవారమున ప్రపంచానికి అందించినటువంటి ఆ మంచి సందేశమును బిడ్డలు వినటానికి ఆసక్తి కలిగి వినిచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు వాక్యమునుడి ద్వారా కావలసిన దీవెన, కావలసిన విమోచన, కావలసిన విడుదల, కావలసిన విశ్వాసము, కావలసిన నెమ్మది బిడ్డలకు మెండుగా ప్రసాదింప చేయమని అల్పడను బలపరిచి కొద్ది సమయం మాతో మాట్లాడమని కలువరి నాదుడిగా మా మధ్యలో ప్రత్యక్షమై 2వ రాకడలో వరుడిగా ప్రత్యక్షము కాబోచిన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, శిలువనాథుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. ఏడు మాటలు పలికినావా ప్రభువాయేడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా. ఏడు మాటలు పలికినావా దేవుండవు కాని ఎడాల నిన్ను తీపి చంపువారిం క్షమింబగలవా. జీవమయోండని ఎడల నిన్ను చావు దెబ్బలు గొట్ట సహీం పగలవా. ఏడు మాటలు పలికినావా. హల్లెలూయా. మరణాత పిల్లరా, ఈ మంచి శుక్రవారము దినమున క్రీస్తు ప్రభు వారు లోకమును, పాపమును, సాతానును జయించి మనకు గొప్ప విజయమును అనుగ్రహించినటువంటి గొప్ప దినము. క్రీస్తు ప్రభు వారు చనిపోయినటువంటి దినమున ప్రభుత్వం వారు మంచి శుక్రవారముగా ఆ యొక్క శుక్రవారమును గుర్తించి ప్రభుత్వములో పనిచేయించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించినటువంటి ఆ గొప్ప దినము. పిల్లరా, శుక్రవారము ఎందుకు మంచిదై ఉంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు వారు చనిపోవటాన్ని బట్టి మానవునికి వచ్చే శిక్షలన్నీ ప్రభు భరించి మానవునికి మంచి చేసినటువంటి గొప్ప దినమై ఉంది గనుక మంచి శుక్రవారముగా ఎంచబడుతుంది బ్రిలారా. కాబట్టి క్రీస్తు ప్రభు వారు 2 నేరస్తుల మధ్య శిలువలో వేలాడుచు ప్రభు పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఈ దినాన కొన్ని నేను మీ ముందుంచాలని 7 మాటలు వరుసగా వాటిని నెమరు వేసుకుని సమయాన్ని బట్టి వివరములోనికి వెళ్ళాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలలో మొట్టమొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట ఉంది ప్రియులారా. 2వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఓ దొంగతో క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటగా మనం చూస్తున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అనబడినటువంటి మాట,
ప్రియులారా, మొట్టమొదటి మాటను లూకాస్ సువార్త 23:34 ఆ మాటను గురించినటువంటి రిఫరెన్స్ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. రెండో మాటను మనం చూస్తే అదే లూకాస్ సువార్త 23:43 మనం ఆ మాటను మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు. వీళ్ళరా, మూడో మాటను మనము ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లితోనూ తాను ప్రేమించినటువంటి శిష్యునితో మాట్లాడినటువంటి ఆ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనబడినటువంటి మాటను క్రీస్తు ప్రభు వారు అందించినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19:26 ఈ లేఖన భాగం ఉంది. ప్రియులారా, నాలుగో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనబడినటువంటి సంగతిని క్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27:46 ఈ మాటను గురించినటువంటి సంగతిని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఐదవది మనం చూసినట్లయితే, నేను దప్పికొనుచున్నాను అనబడినటువంటి మాట క్రీస్తు ప్రభు వారు అందించారు. యోహాను సువార్త 19:28. ఆరో మాట మనం చూసినట్లయితే, సమాప్తమైనదని క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాట యోహాను సువార్త 19:39 ఈ మాట రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, 28:29-30 రెండు మాటలు, అనగా 5-6 మాటలు అందులో 30 కనబడుతుంది. చివరికి ఏడో మాటను మనం చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాస్ సువార్త 23:46. ఇలా క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఈ అమూల్యమైనటువంటి 7 మాటలలో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొన్ని మాటలను మనం జాగ్రత్తగా వివరించుకుందాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట విజ్ఞాపన మాటగా కనబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభు వారు విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎవరి నిమిత్తము విజ్ఞాపన చేశాడు ప్రభు? ప్రార్థనలు అనేక రకములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ప్రియులారా, ఆ ప్రార్థనలు ఇదొక ప్రార్థన. శిలువ మీద క్రీస్తు ప్రభు వారు అందించిన మొట్టమొదటి ప్రార్థన అంశము లేక ప్రసంగ అంశము ఇతరుల గురించి క్రీస్తు ప్రభు వారు విజ్ఞాపనం చేయటము, తన శత్రువులను గురించి క్రీస్తు ప్రభు వారు విజ్ఞాపనం చేయటము, మేకులు కొట్టినటువంటి వారిని గురించి, ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారిని గురించి, ప్రియులరా క్రీస్తు ప్రభు వారి మీద ఉమ్మి వేసినటువంటి వారిని గురించి తన తండ్రితో విజ్ఞాపన చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థన వాక్యాంశము క్రీస్తు ప్రభు వారు నోటు నుండి వెలువడినటువంటి విలువైనటువంటి మాట సప్త స్వరాలలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమా. ప్రియులరా, ఈ మాటలో క్రీస్తు ప్రభు వారు క్షమాపణ రూపాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా క్షమాపణ రూపము కలిగి ఉండాలి, ఒకరికొకరు క్షమించుకునేటువంటి అలవాటు కలిగి ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చి తన పాపములను క్షమించమని అడిగి ఆ రూపాన్ని సంతరించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు వారు వారి శత్రువులను క్షమించారు, వారి మిత్రులను క్షమించారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణను అందించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి వారులారా, క్రీస్తు ప్రభు వారు అందించినటువంటి మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి ఆ మాట యొక్క సారాంశమును కొద్దిగా మనం ధ్యానం చేసినట్లయితే, మన శత్రువులను మనం ప్రేమించాలి. మత్తయి సువార్త 5:44 యేసు క్రీస్తు ప్రభు వారు మీరు నాకు కుమారులై ఉండాలి అని అంటే మీరు చేయవలసినటువంటి పని ఏంటో అనేటువంటి మాటను ప్రభు అందులో జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, 5:45 మత్తయి సువార్తలో 44వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు ప్రభు రాస్తున్నాడు, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతమైనటువంటి సందేశములో ఆ కొండ మీద ప్రసంగములో ప్రభు వారితో చెప్పబడినటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, కాబట్టి మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. శత్రువుల కొరకు ప్రార్థన చేసినటువంటి గొప్ప మాదిరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు భూలోకములో శిలువ సింహాసనం మీద ఆసీనుడైండి ప్రభు పలికినటువంటి ఆ మొట్టమొదటి మాటలు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ సందేశాన్ని దినాన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అందులో ఉన్నటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా క్షమించాడో మనము కూడా మన శత్రువులను క్షమించాలి, మన మిత్రులను క్షమించాలి, మన విరోధులను క్షమించాలి. మనకు విరోధముగా ఎవరే కార్యము జరిగించినా
పెద్దలైనా చిన్నలైనా వారిని క్షమించాలి ప్రియులారా. కాబట్టి క్షమాపణ గుణము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అందించినటువంటి మొట్టమొదటి మాటలు అందించినటువంటి వివరములో మనకు కనబడుతుంది ప్రియులారా. కాబట్టి నీవు ఇప్పటికైనా ఆ కఠినమైనటువంటి మనసులను తొలగించుకొని నీ శత్రువును ప్రేమించటం అలవాటు చేసుకో, నీ శత్రువు గురించి ప్రార్థించడం అలవాటు చేసుకో, నీ శత్రువు చేసినటువంటి పనిని బట్టి వారిని క్షమించటము నువ్వు అలవాటు చేసుకో ప్రియులారా. ఇలాంటి అలవాటు మనం కలిగి ఉన్నప్పుడు అపొస్తల కార్యములలో 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే 59వ వచనములో స్తెఫను కొద్ది సమయానికి రాళ్లతో కొట్టబడి చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ మాత్రము ఈ నేరము వారి మీద మోపవద్దు అనబడినటువంటి సంగతిని ఆయన మాట్లాడాడు ప్రియులారా. కాబట్టి ఆయన కలిగినటువంటి బాధను, ఆయన కలిగినటువంటి ఆ కష్టమును ప్రియులారా ప్రభువుతో చెప్పకుండా ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటండి, ఈ నేరము వారి మీద మోపకము. అంటే ప్రభు ఏ రీతి క్షమాపణ మాదిరి చూపించాడో స్తెఫను కూడా అదే మాదిరిని చూపించినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు ప్రభు వారు ఏ రీతిగా శత్రువుని గురించి విజ్ఞాపన చేశారు, ఏ రీతిగా శత్రువుని ప్రేమించాలనేటువంటి మాటను వారు తెలియజేశారు, అదే రీతిగా ఇక్కడ స్తెఫను కూడా అదే మాదిరిని కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. 6వ అధ్యాయం లూకా సువార్తలో 27వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అద్భుతమైనటువంటి మాటను తెలియజేశారు. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చెప్పినటువంటి మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ శత్రువులను మీరు ప్రేమించండి, వీళ్ళరా మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని మీరు దీవించండి, వీళ్ళరా మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. నాలుగు అసలు మనకు వల్ల పడవు ప్రియులారా. మేలు చేయటం వల్ల పడదు, వారిని క్షమించడం ప్రేమించడం వల్ల పడదు, వారిని కరిగరించడం వల్ల పడదు, వారి గురించి ప్రార్థించడము దీవించడము అంతకంటే వల్ల పడదు ప్రియులారా. అంటే మన జీవితంలో మనం చేయలేనటువంటి పని యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించి తద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం సిలువలో మనకు అందించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం ఈ పనులలో ఈ నాలుగు మాటలు లూకా సువార్తలో ప్రభు చెప్పబడినట్లుగా మనము కూడా మన శత్రువులను ప్రేమించేవారముగా ఉండాలి, మనలను ద్వేషించే వారికి మనం మేలు చేయాలి, ఇదిగో మనలను శపించేటువంటి వారిని దీవించాలి, ఇదిగో ప్రభు మనకు చెప్పినటువంటి ఆ మాటను బట్టి మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థనలు చేయాలి. శపించే వారిని దీవించమంటున్నాడు, బాధించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు యేసు ప్రభు వారు. ఈ మొట్టమొదటి మాటలో మనకు మాదిరి చూపించాడు. బాధించే వారి కొరకు ప్రార్థించాడు, బాధించే వారి కొరకు విజ్ఞాపన చేశాడు తన తండ్రి దగ్గర. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దయతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఎంత క్షమాపణ గుణము దావీదు గారి దగ్గర కనబడుతుంది. శత్రువు దొరికాడు, ఒక్క దెబ్బతో చంపగలిగినటువంటి శక్తి ఉంది, లేక తన సైన్యానికి చెబితే చంపేసేటువంటి సైన్యం ఉంది. అయినప్పటికీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి ఆ మనస్సు శత్రువును కూడా క్షమించగలిగినటువంటి మనస్సు. కాబట్టి దయతో ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, నీ శత్రువును నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకో. నిన్ను ద్వేషించేటువంటి వారి కొరకనగా నీ శత్రువు నిన్ను ద్వేషిస్తే వారికి మేలు చేయి. వీళ్ళరా ద్వేషించేటువంటి వారికి మేలు చేసినటువంటి నీవు నిన్ను ఎవరైతే శపిస్తారో వారిని దీవించో, నీకు ఎవరైతే కీడు చేయాలనుకుంటారో వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దయతో దేవుని యొద్దకు వచ్చిన వారలారా, మిమ్మల్ని బాధించి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభువారు సిలువరాని మీద మాదిరిగా పలికినటువంటి ఆ మాటను బట్టి ఈ మంచి శుక్రవారమున ప్రభు సన్నిధానములు దేవుని వాక్యాన్ని వినిచినటువంటి నీవు 40 దినములు సిలువను ధ్యానించుకుంటూ వచ్చినటువంటి నీలో ఈ మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి ఈ లక్షణాన్ని నువ్వు సంతరించుకున్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదమును అందుకుంటావు. అటు క్షమాపణ నువ్వు ఇతరులకు అందించినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ అపరాధములను క్షమిస్తాడు, నీ అతిక్రమములను క్షమిస్తాడు, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప బంధకముల నుండి ప్రభు నీకు విమోచన కలిగిస్తాడు. కాబట్టి నీవు తండ్రి దగ్గరకు వచ్చేటి క్షమాపణ అందుకున్నట్లయితే ఇతరులకు అదే క్షమాపణ నువ్వు అందించాలి ప్రియులారా. కాబట్టి ప్రభు మనకు అందించినటువంటి అటు క్షమాపణ సిలువలో నీ శత్రువులను
నువ్వు ప్రేమించేటువంటి ఆ మంచి లక్షణం నువ్వు సంపాదించుకోగలిగినప్పుడు కల్వరి ప్రేమ అందరినీ క్షమిస్తుంది, దోషములను కప్పుతుంది. సమతల గ్రంథములో మనం చూస్తే 10వ అధ్యాయం 12వ వచనములో ప్రియులారా, పగ కలహమును రేపుతుంది, ప్రేమ దోషములన్నిటిని కప్పుతుంది. కాబట్టి కల్వరి ప్రేమ ప్రతి దోషమును కప్పింది, ప్రతి శత్రువుని ప్రేమించింది. ఆ ప్రేమ కల్వరి ప్రేమలో ఈ మొట్టమొదటి మాటలో మీరు కూడా సంతరించుకొని శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థించండి, బాధించే వారి కొరకు ప్రార్థించండి, మిమ్మలను శపించేటువంటి వారిని దీవించండి అనబడినటువంటి మాటలు మీరు కూడా జ్ఞాపకం చేసుకుని అపనులు సిలువ చెంతకు చేర్చబడినటువంటి మనం ఈ మంచి శుక్రవారమున మంచి లక్షణము మీరు సంతరించజేసుకొని ఆ లక్షణం ప్రకారం నడవ బదులమై ఉన్నామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఆ మొట్టమొదటి మాటలో మనము నేర్చుకోవలసినటువంటి ఆ క్షమాపణ రూపాన్ని మనము కూడా పొందుకున్న బద్దలమై ఉన్నాం. రెండో మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు వారు ఓ దొంగతో మాట్లాడారు. మొట్టమొదటి మాట తన తండ్రితో విజ్ఞాపన, శత్రువులను గురించి, మిత్రులను గురించి, ప్రపంచంలో ప్రతి వారి గురించి విజ్ఞాపనతో తన తండ్రితో మాట్లాడారు మొట్టమొదటి మాట. రెండో మాట దొంగతో మాట్లాడుతున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందావు. ప్రభు ఈ మాట పలకటాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారికి కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ సిలువ వేయబడినప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ మార్పు చెందటాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారు పడుచున్నటువంటి ఆ బాధను చూసి, క్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి ఆ మాటను చూసి కుడివైపున ఉన్నటువంటి ఆ దొంగ యొక్క మనస్సు మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ దొంగ మార్పు చెందటాన్ని బట్టి తన ప్రక్కన ఉన్నటువంటి దొంగతో ఆయన పలికినటువంటి ఆ మాట, ఇది మనకైతే న్యాయమే కానీ ఆయనకి ఇది న్యాయము కాదు, ఆయనలో ఏ నేరము లేదు. నువ్వు దేవునికి భయపడవా, తండ్రికి భయపడాలి, నువ్వు సృష్టికర్తకు, ఇదిగో రక్షణకర్తకు నువ్వు భయపడాలి, ఆదరణకర్తకు నువ్వు భయపడాలి. సృష్టికర్త సృష్టిని సృష్టించాడు కాబట్టి సృష్టికర్తకు నువ్వు భయపడవలసినటువంటి బద్దులమై ఉన్నావు. రెండోది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణకర్తకు మనం భయపడాలి. ఎందుకు భయపడాలా? రక్షణ ఎలా సంపాదించాడండి? సిలువ మరణము ద్వారా. క్రీస్తు ప్రభు వారు రక్షణకర్తగా రక్షణను మనకు అందించారో అందుకని నువ్వు భయపడాలి. ఆదరణకర్తకు నువ్వు భయపడాలి. సిలువ చెంతకు మనందరిని ఆదరిస్తున్నటువంటి ఆదరణకర్తకి దొంగ మరొక దొంగకు చెప్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసినటువంటి దానికి తగిన ప్రతిఫలం పొందుచున్నాం, అంటే మనము ఈ రీతిగా నేరము చేసాం కాబట్టి మనకి ఇది న్యాయమని ఒప్పుకుంటున్నాడు. రెండోది, క్రీస్తు ప్రభు వారిలో ఏ నేరము లేదని ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. పిలాతే చెప్పలేకపోయాడు ఎలాంటి సాక్ష్యం? జడ్జిగా ఉన్నటువంటి పిలాతే ఈ మాటను చెప్పలేకపోయాడు. ప్రియులరా, ఇదిగో ఒక బందిపోడు దొంగ క్రీస్తు ప్రభు వారిని గురించి చెప్తున్నాడు ఆయనలో ఏ నేరము లేదని. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో, క్రీస్తు ప్రభుని గురించి చెప్పేటువంటి వారు, క్రీస్తు ప్రభుని గురించి ధైర్యముగా ఒప్పుకునేటువంటి వారు, నేరము చేసినటువంటి వ్యక్తే కానీ క్రీస్తు ప్రభువులో ఏ నేరము లేదు అనబడినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ప్రిలా, ఈ దినాను ప్రభు ఎద్దుకు వస్తున్నటువంటి వారులరా, ఈ దొంగ మారినట్లుగా మీ జీవితంలో దొంగ వలె ఎలాంటి దుర్మార్గతను కప్పుకొని క్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి ఒకవేళ నువ్వు వస్తూ ఉన్నట్లయితే మంచి శుక్రవారం దినమున క్రీస్తు ప్రభు వారు అలాంటి జీవితాన్ని నీకు తొలగించి దొంగను పరదేశంలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా నిన్ను నన్ను కూడా క్రీస్తు ప్రభు వారు పరదేశంలోనికి తీసుకుని వెళ్ళటానికి, పరలోకంలో ఒక బాగా మనబడినటువంటి పరదేశంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నాడు. ప్రిలా, కాబట్టి కుడివైపున ఉన్నటువంటి దొంగ మార్పు చెందాడు డెస్మస్, ఎడమవైపున ఉన్నటువంటి దొంగ గెస్టాస్ మార్పు చెందలేకపోయాడు, మరింత చెడిపోయాడు. చాలామంది దినాలలో సిలువ చెంతకు రాకుండా మరింత చెడిపోయేటువంటి వారు ఉంటారు. ప్రిలా, చాలామంది దినాలలో సిలువ ధ్యానాల్లోకి వెంచకుండా అనేక మందిని బాధపరిచేటువంటి వారు ఉంటారు. చాలామంది దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో చనిపోతే మరలా సిలువ దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రభుని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రిలా, ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ సిలువ మీద నుండి నువ్వు దిగి నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు. ప్రియులరా, మరింత చెడిపోవటం అనేటువంటి దాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు సిలువ మీద నుండి నువ్వు దిగాలి, నిన్ను నీవు రక్షించుకోవాలప్పుడు మమ్మలను రక్షించు. ఎంత భయంకరమైనటువంటి మాట ప్రియులారా. ఒక కళ్ళు కనపడినటువంటి వ్యక్తిని, తన స్నేహితుడు జ్వరం వస్తే కళ్ళు కనపడినటువంటి ఆ గుడ్డి వ్యక్తికి జ్వరం వస్తే తన స్నేహితుడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడండి. ప్రియులారా, హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఆయన చెక్ చేసి అతనికి జ్వరం ఉందని ఆ ట్యాబ్లెట్లు టానికులు ఇచ్చాడు. అయ్యా తీసుకుని వెళ్ళి ఈ ట్యాబ్లెట్లు వేస్తే నీ స్నేహితునికి జ్వరం తగ్గిపోద్దని చెప్పాడు. వెంటనే తన స్నేహితుడు తనకు చెప్పాడు, అయ్యా డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇచ్చారు,
వేసుకుంటే తగ్గిపోద్దంట వెళదాం పదా అంటే ఆ గుడ్డిగా అంటే కనులు లేనటువంటి వ్యక్తి ఆ గుడ్డితనములో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు ఇదిగో ముందు నా జ్వరం తగ్గించు మనం అప్పుడు నేను ఆ టాబ్లెట్ వేసుకుంటాను డాక్టర్ గారి మీద నాకు నమ్మకం వస్తది పిల్లరా టాబ్లెట్ వేసుకోకుండా జ్వరం తగ్గిద్దా మాటను బట్టి ఆ జ్వరం తగ్గిద్దా అంటే కళ్ళు లేనటువంటి వ్యక్తి ఆ రీతిగా మాట్లాడటం సబబే గాని ప్రియులారా కళ్ళు కలిగినటువంటి మనం మన కళ్ళ ముందే మన అపరాధముల నిమిత్తం శిలువ మరణం పొందాడని తెలుసుకున్నటువంటి మనము ఇంకా క్రీస్తు ప్రభు వారిని ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగ మార్పు చెందకుండా మరింత చెడిపోయినటువంటి వాని వల్లే క్రీస్తు ప్రభువుని దిగిన ఆయుధకు రమ్మను శిలువ మరణం మీద ఉన్నటువంటి రాలాడుతున్నటువంటి ప్రభువుని నేను చూడాలి ఆయన కనబడి నాతో మాట్లాడాలి నిజంగా ఆయన శిలువ వేయబడ్డాడా లేదో నాకు కూడా తెలియాలి అనబడినటువంటి సంగతులు అనేక మంది క్రీస్తు ప్రభు వారిని మరలా మరలా శిలువ వేసేటువంటి గుంపులో తప్పిపోయినటువంటి వారు విషయములో నేను మరింత బాధపడుచున్నాను నేను పౌలు గారి ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో మాట జ్ఞాపకం చేశాడు ఒకసారి వెలిగించబడి ప్రభు యొక్క కృపావరములను రుచి చూసి తప్పిపోయినటువంటి వారి విషయములో మహాటముగా క్రీస్తు ప్రభును మరలా శిలువ వేస్తున్నారు కాబట్టి ప్రభు చెంతకు చేర్చబడి మారాలి తప్ప మరింత చెడిపోవటానికి లేదు అందుకని యేసు ప్రభుతో ఈ దొంగ పలికినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకైతే ఇది న్యాయమే మనము చేసిన దానికి తగిన ప్రతిఫలం మనం అనుభవిస్తున్నాం కానీ ఈయనలో ఏ నేరము లేదో యేసు నీవు నిరాజ్యము తెచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో క్రీస్తు ప్రభు వారితో మాట్లాడే చనువు సంపాదించాడు క్రీస్తు ప్రభును గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు దొంగను గద్దించాడు దొంగ భయపడాలి మనము దేవునికి అని చెప్పి అద్భుతమైన ప్రసంగాన్ని శిలువ ప్రసంగ పీఠం మీదే దొంగ కూడా మరొక దొంగతో ఆ మాటలు మాట్లాడాడు ప్రియులారా కాబట్టి ఆ దొంగ మారవలసింది కానీ మరింత చెడిపోయాడు చాలామంది శిలువ చెంతకు చేర్చబడినటువంటి వారు 40 దినములు శిలువ ఎద్దుకు వచ్చినటువంటి వారు అనేక మంది మారవలసింది కానీ మరింత చెడిపోతారు చిన్న చిన్న మాటలను బట్టి ప్రక్కన ఉన్నటువంటి వారు ఏదో అన్నారని మమ్మల్ని గౌరవించలేదని మాకున్న పరిస్థితిని వారు జ్ఞాపకం చేసుకోలేదని మా అంతస్తు ఏంటో వారికి తెలియదని ఓ చిన్న చిన్న మాటలను బట్టి దేవుని సన్నిధికి వచ్చి వారు విశ్వాసములో దిగజారిపోతూ ఉంటారు ప్రియులారా వారినే మెచ్చుకున్నారు వారినే గణపరిచారు మమ్మల్ని నిరీతిగా చిన్నచూపు చూశారు ఈ రీతిగా అనేకమైనటువంటి ఆటంకములతో కూడినటువంటి మాటలను వారు మనసులో పెట్టుకొని ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగ మరింత చెడిపోయినట్లుగా బాణముల వలె మాటలు మాట్లాడేటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియులారా కాబట్టి వారికి దినాన నేను జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే బందిపోటు దొంగనే ప్రభు మార్చి పరదేశి తీసుకెళ్ళినటువంటి దేవాది దేవుడు మనలను మార్చి పరదేశంలోనికి తీసుకుని వెళ్ళడా ప్రియులారా కాబట్టి దైతో దేవుని ఎద్దుకు వచ్చినటువంటి వారలారా ఈ రెండవ మాటలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది దొంగకు దేవుడో పరదేశులో స్థానమునిచ్చాడో దొంగను దేవుడు త్వరగా మార్చాడో దొంగను దేవుడు తనతో పాటు తనుండేటువంటి స్థానంలోనికి తీసుకుని వెళ్ళాడో దినాన ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారు దేవుని మాటకు లోబడకుండా దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని కార్యాలు చేయడానికి ఏమాత్రము కూడా సాహసించకుండా దేవుని కార్యాల్లో దూరము గుండి మరింత చెడిపోయేటువంటి వారు ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగ వలె ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడే నీ మనస్సు మార్చుకొని కుడివైపున ఉన్నటువంటి దొంగ తన మనస్సు మార్చుకునే రీతిగా ప్రభు సన్నిధానములోనికి వెళ్ళి అర్హతను సంపాదించాడో నీవు కూడా వాక్యం నుంచిన నీవి మంచి శుక్రవారమన అటు తీర్మానం తీసుకుని దొంగ వలె తగ్గించుకొని దొంగ వలె మార్పు చెంది ప్రభుండేటువంటి రాజ్యములోనికి చేర్చబడాలి అని ఈ వాక్యాన్ని ఈ మాటను వింటున్నటువంటి నీవు అలా సిద్ధపడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రియులారా ఎందుకు ప్రభు మరియమ్మ గారికి యోహాను గారిని అప్పగిస్తూ ఉన్నాడు ప్రియులరా యోహాను గారికి మరియమ్మ గారిని అప్పగిస్తూ ఉన్నాడు ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరియమ్మ గారికి యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత కుమారులు ఉన్నారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత కుమార్తెలు కూడా ఉన్నారు కానీ ప్రభు ఆ దినాన జ్ఞాపకం చేసినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మాట ఏమిటంటే ఈ శరీర బంధత్వము ఎక్కడి నుంచి తెగిపోతుంది కాబట్టి నీకు కుమారుడిగా యోహాను ఉంటాడో యోహానుకి తల్లిగా నువ్వు ఉంటావు మరలా నేను పునరుత్థానుడై తిరిగి వచ్చిన తర్వాత మహిమ శరీరముతో నేను నీ కుమారుడిగా ఉండను నీవే నా కుమార్తెగా ఉంటావు అనబడినటువంటి సంగతి ఆత్మీయముగా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో ఈ బాంధవ్యాన్ని తెంచివేసి లోక సంబంధమైన బాంధవ్యము కాదు పరలోక సంబంధమైన బాంధవ్యము కావాలని లోక సంబంధమైనటువంటి ఈ బాంధవ్యం ఈ మర్యాద ఈ లోకములో మీరు కలిగి ఉండాలని యోహానుకు ఆ యొక్క బాంధవ్యం బాధ్యతను అప్పగించాడు తల్లికి యోహాను గారిని అప్పగించాడు ప్రిలారా ఇరువురు బాధ్యత
దేవుడు జ్ఞాపకం చేశాడు. దైతో దేవుని యొద్దకు వచ్చిన వారలారా, ఇది సంఘానికి కూడా సూచన అయింది. సంఘములో కూడా ఎలాంటి తల్లులు ఉండాలి? వారికంటే పెద్దవారిని సహోదరులుగాను, వారికంటే చిన్నవారిని కుమారులుగాను స్వీకరించగలిగి సంఘములో వారి పాత్రను వారు పోషించగలిగినప్పుడు ప్రభు వారిని ఎలా గౌరవించాడో నీవు కూడా సంఘములో పెద్దవారిని చిన్నవారిని గౌరవించుకుంటూ నీ సంఘ సరిహద్దులను విశాలపరుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆది సంఘములో ప్రభు తిరిగి లేచిన తర్వాత అపొస్తల కార్యములో మొట్టమొదటి సభ్యురాలుగా స్త్రీల్లో ఉన్నటువంటి వారు ఎవరనంటే తల్లి అయినటువంటి మరియ ప్రియ. అంటే ప్రభు తిరిగి లేచి వచ్చిన తర్వాత సంఘాన్ని స్థాపించినప్పుడు ప్రభు ఆ సంఘములో సంఘ సభ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీలలో మరియమ్మ గారు కూడా ఒక సంఘ సభ్యురాలుగా ఉంది ప్రియులారా. కారణం ఏంటంటే శిలువ మరణము ద్వారా మనిద్దర యొక్క బంధుత్వము తెగిపోతుంది. కాబట్టి నేను పరలోకంలోనికి వెళ్ళి నా తండ్రి కుమారుడిగా నేను చేర్చబడతాను, మరలా నేను తిరిగి వచ్చినప్పుడు అందరూ నా కుమారులు అవుతారు కనుక నీ కుమారుడిగా నేనుండను, ఇంకా నీ కుమారుడిగా యోహానే ఉంటాడు అనబడినటువంటి సంగతిని ఈ మూడో మాటలో జ్ఞాపకం చేశాడు. కాబట్టి దయతో ప్రియులారా, ఆత్మీయంగా మర్మం ఉంటే లోక సంబంధమైనటువంటి కార్యములు కూడా ఎందరూ తల్లిదండ్రులను బాధించేటువంటి అవనస్తులు ఉంటే, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి అవనస్తులు కుమారులు కుమార్తెలు ఉన్నట్లయితే ఈ మాటను విని ప్రభు ఎలా గౌరవించి ఎలా బాధ్యతను వారికి అప్పగించారు. మీ తల్లిదండ్రుల బాధ్యతను కడవరకు మోయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కుమారులారా కుమార్తెలారా, ఒకవేళ తల్లిదండ్రులను ద్వేషించే ఆలోచన మీకున్నట్లయితే ప్రభు ఎంతగా తల్లిని గౌరవించాడో ఎంతగా కుమారుని గౌరవించారటి బాధ్యత మీరు కూడా తెలుసుకుని మీ తల్లిదండ్రులకు లోబడి మీరు ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో వారిని గౌరవించి ఉన్నతమైనటువంటి స్థితిలో నడవగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభు అనుగ్రహించాలని ఈ మంచి శుక్రవారం దినమున ఏడు మాటల్లో మూడు మాటల వివరాన్ని మనం ధ్యానించాం. ధ్యానించినటువంటి మాటల్లో మంచి లక్షణాలు మీరు చేకూర్చుకొని ప్రభు లోకాన్ని పాపాన్ని సాతాన్ని జయించినట్లుగా మీరు కూడా అలాగే జయించి ప్రభుండే రాజ్యంలో చేర్చుకోగలిగినటువంటి ధన్యత చేరగలిగిన భాగ్యము క్రీస్తు ప్రభు మనందరికీ మంచి శుక్రవారం ద్వారా మిండిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, మీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, మరొక మారు మీ పాదముల చెంత చేరి ఈ మంచి శుక్రవారమును మీరు చేసిన త్యాగము, మీరు చేసినటువంటి సమర్పణను జ్ఞాపకము చేసుకునడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలయ్యా. విన్న వాక్యం బిడ్డల హృదయములో పదిలపరుచుకుని మీరు శిలువ సింహాసనం మీద మాట్లాడినటువంటి ఏడు మాటలు బిడ్డలకు అందించి ఉండగా ప్రతి ఒక్క మాటలో ఉన్నటువంటి వివరం ఆత్మీయముగాని బిడ్డలు ధ్యానించుకొని విన్న మాటలను బట్టి వారి హృదయములు వాక్యాన్ని స్థిరపరుచుకొని ఆయన మంచి శుక్రవారం దినమున మీరు అందించినటువంటి పరలోక భాగ్యాన్ని ఆ బాటలో నడుస్తూ అనేక మంది నడిపించగలిగినటువంటి ధన్యత వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని. ఏ కీడు, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ శోధన బిడ్డలు కలిగి ఉన్నారో శిలువ సింహాసనం మీద వాటి అన్నిటి నుండి విమోచన విడుదల కలిగించారు కనుక గొప్ప ఆనందము ప్రతి ఒక్కరికి దయచేయమని. కలవరనాథుడిగా మా మధ్యలో ప్రత్యక్షమై రెండవ రాకడలో వరుడిగా ప్రత్యక్షము కాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారిక కృప, తండ్రైన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మికరణ సహవాసము కాపుదల ప్రార్థించిన ప్రతి ప్రార్థన విషయమునకును ఏకీవించిన ప్రతి ఒక్క బిడకును జరిగిన జరుగుచున్న జరగబో కార్యములండికి మంచి శుక్రవారపు ఆరాధనలు ఏకీవించిన ప్రతి ఒక్క బిడకును సదాకాలము శిలో విజయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. కలువరిలోని శాంతి సుధా శలయేరుగా ప్రవహించే గదా, కలువరిలోని శాంతి సుధా శలయేరుగా ప్రవహించే గదా, కలుషయడారిలో కలువలు పోయుట, కలుషయడారిలో కలువలు పోయుట, శిలువ విజయమే గదా, శిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు